ప్రభు పేరట్లో మీ అందరికీ షలోం. ఉద్యోగం చేస్తున్న చోట చెప్పగలగాలి అందరి సంగతి మాకు తెలియదు, కానీ అతడు మాత్రం చాలా మంచి ఆత్మీయుడండి, ఆమె మాత్రం చాలా మంచి క్రైస్తవురాలండి. చాలామంది క్రైస్తవులను మేము చూసాం, అపండ క్రైస్తవుల్ని, దండ క్రైస్తవుల్ని, నామకార్థ క్రైస్తవుల్ని, నటించే క్రైస్తవుల్ని, నాటకాలు వేసే క్రైస్తవుల్ని చాలామందిని చూసాం. కానీ మా ఆఫీస్లో ఉన్నాడు చూసారా, అతడు మాత్రం అలాంటి వాడు కాదండి. ఒకప్పుడు బహు దుర్మార్గంగా జీవించేవాడు, ఆ తర్వాత ప్రభువు నమ్ముకున్న తర్వాత అద్భుతంగా మార్పు చెందాడు. ఆ కోపము, ఆ ఆవేశము, ఆ లంచగొండితనము, ఆ తప్పుడు రాతలు రాసే తత్వము, ఉద్యోగం అంటే నిర్లక్ష్యంగా, పై అధికారులు అంటే నిర్లక్ష్యంగా జీవించే తత్వం అంతా పోయిందండి. ఒక సౌమ్యుడిగా మారిపోయాడు, ఒక సాధువుగా మారిపోయాడు. అతనిలో మార్పును మేము చూశాము. నువ్వు మార్పు చెందావు అని చెప్తున్నట్లయితే ఫలమును చూపించు. క్రీస్తు నమ్మావు అని చెప్పుకుంటున్నట్లయితే ఫలమును చూపించు. నువ్వు ఫలములు చూపించకుండా నాలో ఉన్న ఫలాలు మనుషులకు కనిపించావు. వెనకటికట ఎవడో ఒకడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడట. రాజా, రాజా, మీకు ఒక ప్రశస్తమైన వస్త్రము నేను కుట్టిస్తా, రండి అని చెప్పి అన్నాడట. ఏ వస్త్రమట? ప్రశస్తమైన వస్త్రమట. ఇది ఎంత అద్భుతమైన వస్త్రం అంటే, ఈ భూమి మీద ఉన్న ఏ రాజులు ఈ వస్త్రాన్ని ధరించలేదు రాజా, అటువంటి ప్రశస్తమైన వస్త్రము కుట్టిస్తా లేదా కుడతా మీకు అని చెప్పి అన్నాడట. అప్పుడు రాజు అన్నాడట, మరి నీకేం కావాలో చెప్పంటే, ఆ వస్త్రము కుట్టడానికి కాస్త పెట్టుబడిగా కాస్త అమౌంట్ ఇస్తే చాలు, రాజు ఎంత కావాలో అంత తీసుకో అని చెప్పి అన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ రాజు ఎంక్వైరీ చేశాడు, వాడు మన దగ్గర చాలా డబ్బులు పట్టుకెళ్ళాడు కదా, ప్రశస్తమైన వస్త్రములు, ప్రశస్తమైన వస్త్రము కుడతానని చెప్పి వాడిని పిలవండి అని చెప్పింటే టైలర్ వచ్చాడు. ఏం బాబు ప్రశస్తమైన వస్త్రం అన్నావుగా, ఎంతవరకు వచ్చింది? రాజా, పూర్తయిపోయింది, మీ రాకే ఆలస్యం, మీరు వచ్చి ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని చూడండి. సరే వస్తున్నా పద అని చెప్పి ఆ టైలరు ప్రశస్తమైన వస్త్రం కుట్టిన చోట తీసుకెళ్ళాడు. అప్పుడు రాజుతో ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా రాజా, ఈ ప్రశస్తమైన వస్త్రానికి ఉన్నటువంటి ఆ తత్వం ఏమిటంటే, కేవలము తెలివైన వ్యక్తులకు మాత్రమే నేను కుట్టిన వస్త్రము కనిపిస్తుంది, తెలివి తక్కువ దద్దమ్ములకు నేను కుట్టిన వస్త్రము కనిపించదు. ఇప్పుడు రాజు తెలివైనవాడా తెలివి తక్కువడా? తలుపు తెరిచి రాజా చూడండి ప్రశస్తమైన వస్త్రము అని అంటే ఏది అక్కడ లేదు అంటే ఎవరీడు? తెలివి తక్కువడు. ఇప్పుడు రాజు చూశాడు ఆ గదులు ఏమీ కనిపించటల్లా, ఏమనాలి? ఆహా, ఆహా. కొంతమంది అంటూ ఉంటారు, నా ఆత్మీయత మనుషులకి కనిపించదు, నా భక్తి మనుషులకు కనిపించదు, కేవలము దేవునికి మాత్రమే కనిపిస్తుంది. మోసం చేసుకుంటున్నావు నీ జీవితాన్ని. ఒక గులాబీ మొక్క ఫలిస్తే పుష్పము కనిపిస్తుంది, ఒక మామిడి చెట్టు పూత పూస్తే పూత కనిపిస్తుంది, పిందులు వస్తే పిందులు కనిపిస్తాయి, కాయలు వస్తే కాయలు కనిపిస్తాయి, పండ్లు వస్తే పండ్లు కనిపిస్తాయి. ఒక చెట్టులోంచే ఫలము కనిపిస్తుంది, ఒక మొక్కలోంచే పుష్పము కనిపిస్తుంది. మరి ఆత్మీయుడు అయిన నీవు ఆత్మఫలమును ఫలిస్తే ప్రేమ కనిపించాలిగా, సంతోషం కనిపించాలిగా, సమాధానం కనిపించాలిగా, కనిపిస్తుందని చెప్పంటావే. నీలో నాలో కనిపించవలసినది ఏమిటో తెలుసా? ప్రేమ. ప్రతి క్రైస్తవుడిలో కనిపించవలసింది ఏంటో తెలుసా? ప్రేమ. సహోదరుడు, సహోదరి, నీ గురించి, నా గురించి, మనందరి గురించి, మన చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పాల్సింది ఏంటో తెలుసా? చూడాల్సింది ఏంటో తెలుసా? ప్రేమ. అతడు చాలా ప్రేమ గలవాడండి, ఆమె చాలా ప్రేమ కలిగిందండి అని మనలను చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలగాలి. అడుగుతున్నాను, ఎవరైనా చెప్పగలరా? నిన్ను చూసి, నీ పద్ధతులు చూసి, నీ ఆత్మీయతను చూసి,
నీ వేషభాషలు చూసి, నీ మాట తీరు చూసి ప్రేమ గలవాడు. చాలా ప్రేమ కలిగింది చెప్పగలరా? ఒకసారి హృదయ పరీక్ష పెట్టుకో, నీ హృదయాన్ని పరిశీలించుకో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మేము ఆత్మీయులము గనుక ఆత్మఫలము ఫలించాలి. ఆత్మఫలములో మొదటి లక్షణము ప్రేమ. ఆ ప్రేమ మాలో లేకపోతే వ్యర్థులము. ఆ ప్రేమ మాలో కనిపించకపోతే నరికివేయబడతాము. ప్రభువా, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రేమను వారి జీవితంలో పంచాలి, ప్రేమించాలి. ప్రేమ లేకుండా జీవించటము శాపకరము, వ్యర్థము, మృతతుల్యము. అట్టి జీవితం నుంచి మమ్మల్ని విడిపించండి. ఇక్కడి నుంచి నాయన ఫలిస్తాం, మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తాం. ప్రేమను మా జీవితంలో, మా క్రియల్లో, మా మాటల్లో, మా ప్రవర్తనలో మేము చూపిస్తాం. అటు భాగ్యాన్ని, అటు కృపను, అటు ఆధిక్యతను, ఆత్మీయతను ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.